హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మష్రూమ్స్తో సలాడ్ చేసుకుంటున్నామండి. మనం ముందు సలాడ్కి ముందు మష్రూమ్స్ గురించిన కొన్ని గుడ్నెస్లు తెలుసుకుందాము. మనకి రిచ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ వైటమిన్ బి అండ్ వైటమిన్ డి రిచ్ కలిగిన ఈ మష్రూమ్స్ని మనం ఎక్కువగా తీసుకోవటం వలన ఎవరెవరైతే బోన్ డెన్సిటీ తక్కువగా ఉండి బాధపడుతున్నారో అండ్ కొంచెం ఆర్థరైటిక్ లక్షణాలు ఉండి బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా D3 తక్కువ ఉన్న వాళ్ళకి కానివ్వండి. చాలా మంచి దోహదపడుతుందన్నమాట. మనకి ప్లాంట్ బేస్డ్ వైటమిన్ D3 మనకి దీని నుంచి వస్తుందన్నమాట. వైటమిన్స్ నుంచి, అల్ట్రావైలెట్ రేస్ నుంచి కానీ, సన్ రేస్ నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ని కానీ తీసుకుని ఇది నీడలో పెరగటం వలన ఈ మష్రూమ్ అనేది దాని లోపల డి వైటమిన్ని క్రియేట్ చేసుకుంటుందన్నమాట. ఎండ తగిలినప్పుడు ఆర్ యూవి రేస్ తగిలినా కూడా వైటమిన్ D3ని తయారు చేసుకుంటుందండి ఈ మష్రూమ్ అనమాట. అట్లా మనకి రిచ్ ఆఫ్ వైటమిన్ D3 అనమాట. అలాగే ఇది బి వైటమిన్ అండ్ కాపర్ని కలిగి ఉండటం వలన మనకి రెడ్ బ్లడ్ సెల్స్ని డెవలప్ చేసుకోవడానికి దోహదపడుతుంది శరీరానికి. ఇందులో ఉండే ఎర్గోథయానిన్ అండ్ గ్లూటాథయానిన్ అనే రెండు స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్స్ మన మైండ్ని, మన శరీరాన్ని వెరీ యంగ్గా ఉంచడానికి దోహదపడతాయండి. ఈ మష్రూమ్స్ పొటాషియంని కలిగి ఉంటాయన్నమాట. ఈ పొటాషియం మనకి ఎట్లా దోహదపడుతుంటే యాంగ్జైటీ నుంచి మనల్ని బయటపడేస్తుందండి. యాంగ్జైటీ నుంచి బయటపడేయటమే కాకుండా మనకి డిప్రెషన్ సింటమ్స్ని కూడా లో చేస్తూ ఉంటుందన్నమాట. డిప్రెషన్ ఎవరెవరైతే ఆ ప్రోజోన్లో ఉంటారో ఆ డిప్రెషన్ జోన్ నుంచి మనల్ని రెడ్యూస్ చేయడానికి చూస్తాను. నేను ఆటోమేటిక్గా చెప్పే కదండి, డి వైటమిన్ ఎప్పుడైతే ఉందో మనకి బోన్ హెల్త్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఈ మష్రూమ్స్ ఫోలేట్ అండ్ పొటాషియంని కూడా బాగా హై లెవెల్స్లో కలిగి ఉంటాయి. అట్లాగే ఫైబర్ ఎక్కువ కలిగి ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ వెరీ లో కలిగి ఉంటాయి. మంచి ప్రోటీన్ని కలిగి ఉంటుంది అండ్ క్యాలరీస్ కూడా మనకి తక్కువగా వస్తాయి అన్నమాట శరీరానికి. అట్లాగే మంచి న్యూట్రిషియస్ అనమాట. అందుకని మనం ఈ మష్రూమ్స్ని యాజ్ మచ్ యాజ్ వాడటానికి చూద్దామండి. అలాగే ఈ మష్రూమ్స్ని మనం సలాడ్స్లోనే కాకుండా కలగల కూరల్లో కూడా మనం వాడుతూనే ఉంటాము. టమాటోతో కానివ్వండి అట్లా, అండ్ మనం రైస్తో కూడా మనం ఎక్కువగా మష్రూమ్ బిర్యానీలు కానివ్వండి, పులావులు కానివ్వండి చేస్తూ ఉంటాము. పిల్లలకి కూడా మీరు ఎక్కువ ఇవ్వడానికి చూడండి, వాళ్ళ మెమరీని బూస్టప్ చేస్తుందన్నమాట. ఎట్లా అట్లాగే వాళ్ళకి హెల్దీ బోన్స్ని కూడా వాళ్ళు సొంతం అవుతాయి. పిల్లలు చక్కగా హెల్దీగా పెరుగుతారు. అట్లాగే పిజ్జా కూడా, మీరు హోమ్ బేస్డ్ పిజ్జా, మీరు నేను చూపించాను ఇదివరకు మల్టీగ్రెయిన్ బ్రెడ్ తోటి చక్కగా హోమ్ మేడ్ పిజ్జా చేసినప్పుడు కూడా ఆ పిజ్జాలో కూడా యాడ్ చేయడానికి చూడండి. ఇవన్నీ నేను మీకు ఇచ్చే ఐడియాస్ అన్నమాట. ఇవాళ రెసిపీని ఎట్లా చేయాలో చూద్దామండి. ఇప్పుడు ఇప్పుడు నేను తీసుకున్నావు చూడండి, క్యాప్సికమ్ తీసుకున్నాను, ఒక చిన్న క్యాప్సికమ్, క్యాబేజ్ తీసుకున్నానండి కొంచెం, ఒక గుప్పిడి బఠానీలు, రెండు గుప్పిళ్ళు మొక్కజొన్న గింజలు అండ్ క్యారెట్స్, మష్రూమ్స్ ఇది 2 servings చేస్తున్నానండి నేను. బటర్ ఒక 15 grams తీసుకున్నాను. మార్నింగ్ అవర్లో ఫ్యాట్ కావాలి కాబట్టి బ్రేక్ఫాస్ట్లో తప్పనిసరిగా మనకి ఫ్యాట్ కావాలండి. మొక్కజొన్న వేసుకోవటం వలన మీకు మంచి ఫైబర్ దొరుకుతుంది అండ్ మీకు గట్ హెల్త్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది అండ్ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఎక్కువసేపు మనకి కుక్ అయ్యేవి ఏవేవైతే ఉన్నాయో అవి మాత్రం ముందు యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇవేవి బాయిల్డ్ కాదనమాట. పచ్చి క్యారెట్ యాడ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. ఇది స్టవ్ మీద ఆయిల్లో రోస్ట్ అవుతుందండి, కాబట్టి నేను పచ్చి క్యారెట్ తినట్లేదు అనేది గుర్తుపెట్టుకోండి. నన్ను అదే ప్రశ్నని పదే పదే అడగద్దండి. క్యారెట్ అండ్ మష్రూమ్ కూడా ఎక్కువసేపు మనకి కొంచెం కుక్ అవ్వాలి, మన తరువుగా కుక్ అవ్వాలండి. మష్రూమ్ని ఎప్పుడు హాఫ్ కుక్డ్ కానీ సెమీ కుక్డ్ కానీ అలా తినొద్దు మీరు ఎప్పుడు కూడాను. ఒక్కొక్కసారి మనకి మష్రూమ్ కూడా హాని చేయవచ్చు మన పొట్టకి, అందుకని కొంచెం తరువుగా కుక్ అయ్యేవి మాత్రం ముందేసుకున్నాను. తరువుగా అంటే మనకు ఒక 1/2 గంట 10 నిమిషాలు కాదండి, తరువుగా ఒక 4 నుంచి 5 నిమిషాలు మంచి మీడియం హై ఫ్లేమ్ మీద, హైకి మీడియంకి మధ్యలో పెట్టుకున్నానండి ఫ్లేమ్ని. ఆ బటర్లో చక్కగా రోస్ట్ అవుతున్నాయి ఇవన్నీ. తరువుగా ఇన్సైడ్ వరకు డీప్గా కుక్ అవుతాయండి క్యారెట్ కానీ మష్రూమ్స్ కానీ. ఓన్లీ సలాడ్స్గా మీరు పచ్చి క్యారెట్ తినొద్దని చెప్పాను నేను. ఆర్ జ్యూసెస్లో పచ్చి క్యారెట్ వేసి జ్యూస్ తీసుకుని కోల్డ్ ప్రెస్ జ్యూసెస్ తాగుతున్నారు కదా, అలా తాగద్దని చెప్పాను. మినిమం 5 మినిట్స్ హాట్ వాటర్లో వేసుకుని మాత్రమే తాగమని చెప్పానండి నేను అట్లా జ్యూస్ చేసుకునేటప్పుడు. మిగతా అవన్నీ కుకింగ్ ప్రాసెస్లో మీరు స్టవ్ మీద పెట్టిన ఏ క్యారెట్ అయినా కూడా మీకు హెల్దీ అనమాట. పచ్చి క్యారెట్ ఎందుకు తినొద్దాను అనేది నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను నేను, మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది మీకు. అంతేనండి, అట్లా మూత పెడతా తీస్తా ఒక 4-5 సార్లు తిప్పుకున్నాను. ఒక 4 నుంచి 5 మినిట్స్ వరకు స్టవ్ మీద తరువుగా కుక్ అవనిచ్చానండి మష్రూమ్స్ కానీ క్యారెట్ కానీ. ఆ లోపల మనకి బటానీ అండ్ కార్న్ కూడా చక్కగా సాఫ్ట్ అయిపోతాయి. అంతేనండి, ఇంకా కొంచెం స్పీడ్ పెట్టేసా 4-5 నిమిషాలు మీకు నేను ఆ వీడియోని కంటిన్యూ చేయలేను కదా. ఇప్పుడు క్యాబేజ్ యాడ్ చేసా. క్యాబేజ్కి
అంత ఎక్కువ టైం అక్కర్లేదు ఒక 2 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది అన్నమాట ఇప్పుడు మధ్యలో హాఫ్ వే లో నేను క్యాబేజ్ ని యాడ్ చేసుకున్నాను ఒక 2 టు 3 మినిట్స్ అయ్యిందండి ఇప్పుడు అయిన తర్వాత క్యాబేజ్ యాడ్ చేసుకున్నా క్యాబేజ్ కూడా మరొక 2 నిమిషాలు అంటే టోటల్ గా 5 నిమిషాల కుకింగ్ టైం లోను ఇప్పుడు క్యాప్సికమ్ యాడ్ చేసుకున్నాను క్యాప్సికమ్ యాడ్ చేయగానే మీరు ఫ్లేమ్ ని హై లో పెట్టుకోవచ్చుండి ఎందుకంటే క్యాప్సికమ్ సలాడ్ లో ఎప్పుడూ కూడా మీకు ఎక్కువ సేపు ఉండక్కర్లేదు అట్లాగనే సాఫ్ట్ అయితే మాత్రం మీకు టేస్ట్ బాగుంటదన్నమాట అందుకని క్రంచీగా ఉండాలి కుక్ అయినట్టుగానే ఉండాలన్నమాట నవ్వుతుంటే కొంచెం మనకి కరకరలాడుతున్నట్టుగా ఉండాలి ఎప్పుడూ కూడా మనకి క్యాప్సికమ్ ముక్కలు అంతేకాని సాఫ్ట్ గా మనం కూరలో ఉండినట్టుగా ఉండేసేయొద్దండి బాగుంటదన్నమాట టేస్ట్ పాడైపోతున్నప్పుడు जस्ट अंतन 1 मिनट लास्ट 1 मिनट फस्ट मेरे याडेक मश्रूम कॉर्न अंड बच्च बटाणी याडेकना 3 मिनट साटे अन तरह लास्ट 2 मिनट की क्याबेज याडेकना लास्ट 1 मिनट कैप्सिकम याडी साल्ट मुंपू याडी कैप्सिकम साफ्टन अंकनी लास्ट इंकंत दिनात्रे साल्ट याडेकना हार्डली 1-1.5 मिनट कैप्सिकम कुकन सो ओवराल टाइम मन के 5 నుంచి 6 నిమిషాల टाइम मत स्टव आफ्सा इप्ड लास्ट की नैन इंट्लो क्रस्ट पेपर ब्लैक पेपर ने पौडर कटी बाटिल पोसक सलाड्स की सूप्स की टेस्ट की सरपड़ा पेपर याडी दींट कावाले सलाड सीजनिंग ने चाल वेरिएशन चूपे उठना नैन मोस्टली रेप वे वीडियो सलाड सूप सलाड ड्रेसिंग ने तैयार आ सलाड ड्रेसिंग याडी इन अभी मरीत टेस्ट उन्नी अभी वेरिएशन चूपी अदाट उ ओनली पेपर पौडर वेसकना चाल टेस्ट उ बटर अंड पेपर मैं रेप दाट सलाड ड्रेसिंग चूपा नैन अभी मश्रूम इदे रिकॉर्ड अभी चूँ वेरिएशन नचते वेरिएशन चुस्कुस्तु चूसर कदा इन मश्रूम कनपड़ता कुकन का फस्ट मैं प्यूर वैट वैसा कम कुकें अंत इपड़ी सर्विंग प्लेट की नैन सर्व चुना वेड़ वेड़ तिंटे इलां सलाड्स चाल बहुत ना ब्रेकफास्ट अन्ट इवा నేను మీకని స్పెషల్ గా ఎప్పుడు ఏమీ చేయలేదండి వీడియో ఏ రెసిపీ కూడాను నేను ఏం తింటున్నానో నా ప్లేట్ లో ఏది పెట్టుకుంటున్నానో అది మాత్రమే చూపిస్తున్నా నేను ప్రూవెన్ మెసేజ్ ఒకటి నేను మీకు లాస్ట్ లో క్లిప్ యాడ్ చేస్తా నేను మనం ఇలాంటి హెల్తీ ఫుడ్ తినటం మూలన షుగర్స్ కట్ చేయటం మూలన ఆర్థరైటిక్ పేషెంట్స్ కి ఆర్థరైటిస్ చాలా ఈజీ అవుతుందంటండి చాలా వరకు తగ్గుతుందంట ఇంచుమించుగా 90-95% మోస్ట్లీ నా కాలు మీద ఆర్థరైటిస్ తగ్గడానికి కారణం నా ఫుడ్ అయి ఉండొచ్చండి అండ్ నేను చేసే ఎక్సర్సైజ్ కూడా అవ్వచ్చు ఈ పాయింట్ ని మీరు మైండ్ లో పెట్టుకొని మొన్న ఎవరో నాకు మెసేజ్ పెట్టారండి ఒక ఆవిడ ఎవరో పేరు మర్చిపోయా నేను మీరు చూపిస్తున్నారు కానీ ఇవన్నీ అందరికీ చేయటం చాలా కష్టం అండి అని చెప్పి ఒక మెసేజ్ పెట్టేశారు మీ చేతిలో ఉందండి మీ హెల్త్ అని చెప్పి పెట్టా నేను మీ హెల్త్ మీ మోకాలి నొప్పి మీ చేతిలో ఉందండి మీ ఫుడ్ మీ చేతిలో ఉందని చెప్పి పెట్టాను అన్నమాట అది నేను చెప్పగలిగిందండి మీరు ఇలాంటి ఫుడ్ తింటే మీ ఆర్థరైటిక్ లక్షణాలు మీకు ఎటువంటి నొప్పులు ఉన్నా కూడా మీకు అన్ని ఈజ్ అవుతాయి చాలా తేలిగ్గా నడవగలుగుతారు ఆ మోకాళ్ళలో ఉన్న బర్నింగ్ సెన్సేషన్ గానివండి ఇన్ఫ్లమేషన్ గానివండి ఇవన్నీ తగ్గి మీరు ఎంతో ఆరోగ్యంగా తయారవుతారన్నమాట ఇది నేను వాళ్ళ మీకు ఇచ్చే మెసేజ్ దీనికి ఇటువంటి ఫుడ్స్ కి చేసుకోవడం కష్టమా అంటే అన్నీ మీరు రెడీగా పెట్టుకుంటే 10 నిమిషాల రెసిపీలండి ఇవన్నీ మీ ఒక్కలకి కూడా మీరు చేసుకోవచ్చు ఇంట్లో అందరికీ మీరు ఇడ్లీ చేయండి మీరు ఇది మాత్రం మీరు చేసుకోవడానికి అన్నీ రెడీగా పెట్టుకుంటే 10 నిమిషాల్లో మీ బ్రేక్ఫాస్ట్ మీరు తినేయగలుగుతారు మనసుంటే మార్గం ఉంటుందండి ఏదైనా కూడాను కష్టం అనుకుంటే ప్రతిదీ కష్టమేనండి అంతే నచ్చిందా మీకు నచ్చినట్లయితే గనుక మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ ఫస్ట్ మీరు గనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ సో దట్ నేను పెట్టే మంచి రెసిపీస్ గానివండి మంచి ఎక్సర్సైజ్ వీడియోస్ గానివండి మీకు అందుతా ఉంటాయి మీరందరూ హెల్తీగా ఉండొచ్చు మీ ఫ్యామిలీ అంతా హెల్తీగా ఉండొచ్చు కీప్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండి మీ గ్రూప్స్ లో ఏదైనా ఉంటే గనుక పోస్ట్ చేయండి అందరూ కూడా లబ్ధి పొందుతారు ఇటువంటి వీడియోల మూలన మళ్ళీ కలుద్దామండి మరొక మంచి వీడియోలో టిల్ దెన్ నమస్తే అండి